కొమరం భీం జిల్లా రెబ్బెన మండలం బెల్లంపల్లి సింగరేణి ఏరియాలోని కరేగూడ ఉపరితల గనియందు ఎటువంటి అనుమతులు లేకుండా అక్రమంగా జీఆర్ఎన్ఓబి కాంట్రాక్ట్ కంపెనీ డీజిల్ ట్యాంకర్లో 210 లీటర్ల డీజిల్ను తరలిస్తున్నారు. దీన్ని గమనించిన సింగరేణి సెక్యూరిటీ గార్డ్ దీంతో అక్రమంగా తరలిస్తున్న వాహనాన్ని నిలిపివేశారు. ఈ అక్రమ డీజిల్ రవాణా చేస్తూ సొమ్ము చేస్తున్న వ్యక్తులు ఎవరనే కోణంలో సింగరేణి విజిలెన్స్ అధికారులు పూర్తిగా పరిశీలిస్తున్నారు. దీనిపై మా ప్రతినిధి మరింత సమాచారం అందిస్తారు. దొరికిందా లేదా చూశారు కదా మీరు దొరికిందా లేదా ఎన్ని లీటర్లు ఉంటది అదే మీరు చూశారు కదా ఎన్ని లీటర్ల డీజిల్ దొరికి ఉంటది సార్ అంగద అందరూ చూసినా మీరు సుతం చూసినా చెప్పొచ్చు కదా ఇప్పుడు మిమ్మల్ని మీరు మీరు పెద్దోళ్ళు కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నారు అదే చూసిన కదా చూశారు ఎంత ఉందో ఇప్పుడు చూశారు కదా మనం 300 లీటర్లు దొరికిందా సార్ అది అంటున్నట్టుగా 180 లీటర్లు ఉండొచ్చు 180 లీటర్లు ఉండొచ్చు సో దీనికి మరి ఎవరి మీద యాక్షన్ తీసుకోబోతున్నారు మీరు మా ఇన్ఛార్జిని అడుగుతాను మా గ్యారేజ్ ఇన్ఛార్జిని దానికి సంబంధించిన ఎవరైతే ఉంటారు వాళ్ళని అడుగుతాను సో సింగరేణి ఏదైతే అన్లోడ్ పాయింట్ కాడ మరి సింగరేణి కార్మికులు కూడా ఉన్నారు ఇటు ప్రైవేట్ వాళ్ళు ఉన్నారు దీనికి బాధ్యులు సింగరేణి వల్ల మీ ప్రైవేట్ వాళ్ళ అది చూస్తామండి అది మా మా సైడ్ నుంచి మా క్యాంప్లో నుంచి అధికారులు కూడా ఫోన్లు చేసి ఒత్తిడి చేసిర్రు అనేది మా దగ్గర వాయిస్ రికార్డు ఉంది మరి ఆ అధికారి ఎవరు మీకు చెప్పింది వదిలేయమన్నా అధికారి ఎవరు నాకు తెలియదు అయితే నాకు తెలియదు ఓకే నాకు తెలియదు మీరు కూడా ఓపెన్ కాస్ట్ దగ్గర ప్రైవేట్ జీఆర్ఎన్ కంపెనీలో మరి అక్రమంగా తరలి వెళ్తున్న డీజిల్ని మరి ఆఫీసర్లు మరియు సెక్యూరిటీ సిబ్బంది కూడా మొత్తం మీద పట్టుకోవడం జరిగింది. మరి అక్రమంగా పోతుందా మరి క్రమంగానే పోతుందా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతోటి పిఓ సార్ గారు ఉన్నారు. సార్ చెప్పండి సార్, ఇది ఈ డీజిల్ ఎక్కడిది, అసలు ఎలా వెళ్తుంది, ఇది అక్రమమా సక్రమమా? ఇది యాక్చువల్గా జీఆర్ఎన్ ట్యాంకర్ది. జీఆర్ఎన్ వాళ్ళు మామూలుగా ఎంటీ ట్యాంకర్ తీసుకొని బయటకు పంపించడానికి యూజ్ చేస్తున్నారు. దానికి పర్మిషన్ తీసుకున్నారు మన చెక్ పోస్ట్ వాళ్ళు, దాన్ని చెక్ చేశారు, ఆపేశారు, ఇన్ఫామ్ చేశారు మాకు. సో ఇది అక్రమమా సక్రమమా, ఈ డీజిల్ పోయేది బయటికి వెళ్ళేది? అక్రమ సక్రమం చెప్పారు. డీజిల్ అది బాగాలేదు కదా, జీఆర్ఎన్ వాళ్ళది కదా, మామూలుగా వెళ్ళకూడదు. వాళ్ళు చెక్ చేసుకుని దాన్ని అన్లోడ్ చేసుకుని వెళ్ళాలి. డీజిల్ బయటికి తీశారు కదా సార్, ఇది కంపెనీకి సంబంధించిందా, ప్రైవేట్ వాళ్ళ వాళ్ళకే మళ్ళీ పోస్ట్ పంపుతారా మీరు? అదే అది ప్రైవేట్ వాళ్ళు వాళ్ళకి ఇచ్చింది, అది కంపెనీ దగ్గర నుంచి వెళ్ళింది కాదు, అది ప్రైవేట్ వాళ్ళే కంపెనీ వాళ్ళు జీఆర్ఎన్ వాళ్ళు. మరి ఇప్పుడు ఆ ట్యాంకర్లు పోస్ట్ పంపిస్తారా మీరు? అది లేదు, దాన్ని మళ్ళీ ఎంక్వైరీ అయిన తర్వాత దాని మీద అప్పుడు ఏం చేయాలని నిర్ణయం తీసుకుంటాం. సో ఏదైతే అన్లోడ్ పాయింట్ దగ్గర ఇది మొత్తానికి తీయకపోవడానికి కారకులు ఎవరు, అటు ప్రైవేట్ వాళ్ళ ఇటు కంపెనీ వాళ్ళ? ప్రైవేట్ వాళ్ళు వాళ్ళదే ఉంటాయి కదా బాధ్యత, వాళ్ళు చెక్ చేసుకోవాలి పంపించేటప్పుడు. మా డ్యూటీ మీద మా చెక్ పోస్ట్ ఎవరైతే ఉన్నారో గాడు అతను చెక్ చేస్తాడు. కంపెనీలో ఇలాంటి ఏదైతే దొంగతనాలు అక్రమాలు తరచూ జరుగుతూ ఉన్నాయి, దీన్ని నివారించడంలో ఇటు కంపెనీ సిబ్బంది కానీ సెక్యూరిటీ కానీ విఫలమైందని మేము భావించవచ్చా? మరి భావించరాదు, మా సెక్యూరిటీ సిబ్బంది చక్కగా పనిచేశారు కాబట్టి వాళ్ళు చెక్ చేయగలిగారు. ఈరోజు ఎంత మీరు ఆ అక్రమ ఆరోపణ ఏదైతే వచ్చిందో. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ ఇట్, షేర్ ఇట్ అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.